అనేక సార్లు ప్రసంగాలు చేసినటువంటి అదృష్టశాలి
Sri Subramanyam gari tandri Sri Krishna Shastri garu Andhra University lo English professor ga pani chesaru tandri garu Srimati Lalita garu Subramanyam gariki oka sodari అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసినటువంటి సోదరుడు కూడా ఉన్నారు. ఆ సోదరుడు స్వామి విద్యార్థి కూడా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వామి వారికి నేర్పినటువంటి స్వామి బాటలో పయనిస్తూ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ స్వామి సమ్మర్ కోర్సెస్ నిర్వహణ చేసినటువంటి ఆ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత అనేటువంటి ఆ టాపిక్ పైన తిరుమల తిరుపతి దేవస్థానంలో సమ్మర్ కోర్స్ క్యాంప్ని లాస్ట్ ఇయర్ శుభప్రదం పేరుతోటి నిర్వహణ చేశారు. అలాగే మనగుడి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సుబ్రహ్మణ్యం గారిని ఈ రోజున మనందరినీ ఉద్దేశించి స్వామితో తమకున్నటువంటి అనుభూతులను పంచుకోవాల్సిందిగా సవనీయంగా కోరుతూ ముందుగా సుబ్రహ్మణ్యం గారి దంపతుల్ని వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. వారితో పాటుగా మన హైదరాబాద్ జిల్లా అధ్యక్షులైన శ్రీ ఎంవీఆర్ శేషశాయి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన శ్రీ సుబ్రహ్మణ్యం గారి దంపతులు. స్వామి పాదపద్మాల దగ్గర నా ఘనమైన ప్రణామాలు. ఈ విధంగా తోటి భక్తులందరినీ కూడా కలిసే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ప్రత్యేకంగా ఆ భగవానుకి మరొకసారి నా అభిసర్జన జరుపుతూ చక్కని భజనలు మనం విన్నాం. ఒకసారి మళ్ళా అందరం కూడా స్వామి సమక్షంలోనే గడిపినట్టుగా భావించాం.
అనేక సందర్భాల్లో అనేక మంది అడిగే ప్రశ్న ఎప్పుడూ కూడా స్వామి భౌతికంగా మన దగ్గర లేరు కదా, భక్తులందరూ ఈ వెలితిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా జీవితాన్ని నడపాలి అనే ఒక ప్రశ్న ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉన్నది. కాకపోతే మనందరికీ తెలుసు, భౌతికంగా శరీరం అన్నది ప్రతిసారి కూడా అవతార తత్వంలో ఆ మహావిష్ణువు ఎప్పుడు అవతరించినారుగా భౌతికంగా వచ్చినప్పుడు ఆ శరీరం తమ యొక్క చైతన్యానికి అది ఒక అడ్డుగా నిలుస్తుంది. కాబట్టి అవతారం జనించినప్పుడు, చేరిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఎవరైతే వారితో ఉన్నారో వారి యొక్క సాంగత్యానికి వారి అదృష్టాన్ని నోచుకున్నారో తప్పకుండా వారందరికీ ఒక కమ్మని అనుభూతి వారి జీవితంలో వాళ్ళకి కలుగుతుంది. ఎప్పుడైతే ఈ భౌతిక ఆకారాన్ని త్యజిస్తారో, ఎందుకంటే జన్మించడం త్యజించడం ఇదంతా కూడా వారి సంకల్పంగానే మనం భావించాలి, ఇది వేరే ఎవరి యొక్క సంకల్పం కాదు, ఎవరి భావన కాదు, ఎవరి ప్రార్థన అంతకంటే కాదు. వారికి ఎప్పుడు అది సమయం అనిపిస్తే యదా యదా హి ధర్మస్య అన్నట్టుగా అవతారాన్ని స్వీకరించడం, అలాగే ఆ అవతారాన్ని చాలించడం. చాలించిన తర్వాత మనం చూస్తున్నాం చరిత్రలో ఎప్పుడూ కూడా ఆ అవతారాన్ని గ్రహించడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. మనం శ్రీకృష్ణ అవతారం గురించి చూస్తున్నాం, రామావతారం గురించి చూస్తున్నాం, ఇవాళ కూడా దేశ దేశాలలో అన్ని ప్రాంతాల్లో శ్రీరామచంద్రుడు గురించి ఈ రకంగా భక్తిభావంతో పాటలు పాడుకున్నా, ఆయన చరిత్ర గురించి చెప్పుకున్నా, వాల్మీకి రామాయణం గురించి చెప్పుకున్నా కూడా భక్తులు ఆనంద డోలికల్లోకి వెళ్తారు. సో ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ అన్ అవతార్ హ్యాస్ ఆల్వేస్ బికమ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఎట్ టైమ్స్ ఫర్ హిస్ డివోటీస్ టు రీచ్ హిమ్. బట్ ద మినిట్ that physical existence is given a go by and the same spirit it confluences with the eternal consciousness, then all these obstructions to that physical being are not there. So manandariki prasputanga manandarlo kuda undavalsina vishwasam emitante tappakunda swami ye vidhanga aithe tana bhautika kayanni vadilesi ప్రయాణం చేశారు, అది ఆ నూతన అధ్యాయానికి వారు శ్రీకారం చుట్టారని చెప్పి మనందరం కూడా భావించాలి. ఇది తప్పకుండా సత్యమే అవుతుందని చెప్పి మనందరం కూడా విశ్వసించాలి. మనకి ఎప్పుడు కూడా స్వామి చెప్తూ ఉండేవారు, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అనేవారు స్వామి వారు. కాబట్టి ఆ రకమైన విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడైతే మనం నడుస్తున్నామో అనేక అనుభూతులు మనం భక్తుల్ని కలిసినప్పుడు వారు చెప్తుంటారు. నాకున్న అదృష్టం కొద్దీ ఈరోజు తిరుమల క్షేత్రంలో ఈ ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు అనేక మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు యాదృచ్ఛికంగా కానీ అది ఏర్పాటు అవడం వల్ల కానివ్వండి, వారిని కలిసినప్పుడు ఒక్కొక్కరి యొక్క అనుభవాలు అనుభూతులు మనం వింటున్నప్పుడు ఆ విశ్వ చైతన్యం సాయి చైతన్యం ఈరోజు తన యొక్క యాత్ర ప్రారంభించి తన యొక్క అవతార తత్వాన్ని ప్రారంభించి నూతనమైన మార్పులు సమాజంలో రావడానికి తప్పకుండా శ్రీకారం చుట్టాడు అని చెప్పి మనందరికీ ఒక విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసమే మనందరినీ కూడా మనకున్న ఊపిరి దాకా ఏ రకమైన వేదాంతాన్ని మనం స్వామి దగ్గర నేర్చుకున్నామో, ఏ విషయాలు స్వామి స్వయంగా మనకు చెప్పారో, కొంతమందికి కొన్ని సంవత్సరాలు స్వామి యొక్క ముంగిట్లో కూర్చుని
వారి యొక్క సంభాషణలకు వారి యొక్క వేదాంతాన్ని వారి యొక్క అవతార తత్వాన్ని గ్రహించారో వారందరూ ఈరోజు ఒక నూతనమైన ఉత్సాహంతో చైతన్యంతో నేర్చుకున్న విషయాలు స్వామి చూపించిన సత్యాలు వారి జీవిత కాలంలో ఆచరించడం ప్రారంభించిన నాడు తప్పకుండా మన చుట్టూతా ఉన్న ప్రపంచంలో విశేషమైన మార్పులు మనందరం కూడా చూడటానికి అవకాశం దొరుకుతుంది. ఈరోజు మనందరం కూడా స్వామి యొక్క అవతార తత్వం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అనేక విషయాలు మన మనసుల్లో దొర్లుతుంటాయి. నన్ను పిలిచినప్పటి నుంచి కూడా మీ అనుభవాలు స్వామితో మీకున్న అనుభవాలు చెప్పాలి అన్నప్పుడు ఎక్కడ ఆరంభించాలి, ఏ విషయాలు చెప్పాలి, నాకంటే అనుభవజ్ఞులు పెద్దలు అనేక మంది ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నారు. వారందరికీ ఆసక్తి కలిగించే విషయాలు చెప్పడం నా వల్ల కాదు, కాబట్టి ఏ విషయాలు మాట్లాడాలి, ఏది మాట్లాడితే సరిపోతుంది అన్నది ఆలోచన చేస్తూనే ఉన్నాను. భజన జరుగుతున్న సేపు ఆలోచన చేస్తూనే ఉన్నాను. స్వామి వారే ఏ పలుకులు పలకడం వల్ల వారి యొక్క భావం వారి యొక్క వైభవం మనందరి ముందు ఆవిష్కరించుకోవడానికి వీలవుతుందో ఆ భావాలే నాకు ప్రసాదించాలని స్వామివారిని మరొకసారి నేను మొక్కుతూ మీ ముందు నిల్చుంటున్నాను. 1976లో స్వామి కాలేజీలో చేరే ఒక సదవకాశం మా తండ్రి గారు కలిగించారు. అంతకుముందు ఆయన సమ్మర్ కోర్సెస్కి వారి ఆచార్యుడైన ప్రొఫెసర్ వికే గోకాక్ గారి ఆహ్వానం మేరకు సమ్మర్ కోర్సెస్కి వెళ్ళడం, సమ్మర్ కోర్సెస్కి వారు వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం, ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేని ఒక ఫలితాన్ని నేను అందించడం, ఇవన్నీ కూడా ఒకేసారి జరిగాయి. అప్పుడు మన పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు, పండిత పుత్ర సుత ఆ విధంగా ఏమన్నా జరుగుతుందేమో అనే ఒక ఆలోచనతో కావచ్చు. వెంటనే అక్కడ అడ్మిషన్ దొరికినా కూడా విశాఖపట్నంలో మా తండ్రి గారు బృందావనం కాలేజీలో చేరడానికి నీకు ఏమన్నా అభ్యంతరమా అని అడిగారు. నాకు ఒకే ఒక మంచి గుణాన్ని అప్పట్లో స్వామి ప్రసాదించింది ఏంటంటే తండ్రి గారు ఏం చెప్తే అది పాటించే ఒకే ఒక మంచి గుణం అప్పుడు దాకా ఉంది. ఆయన చెప్పగానే బృందావన కాలేజ్ అంటే కూడా ఏదో తెలియదు, ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు, విశాఖపట్నంలో అయితే లేదు అదొక్కటే మాత్రం తెలుసు. అప్పటికి ఆయనతో పాటు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. బృందావనకు వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రిన్సిపాల్ గారు మా దగ్గర బీకామ్ అడ్మిషన్స్ అయిపోయినాయి, మరి బిఏ కానీ బిఎస్సీ కానీ మీకు ఏ అడ్మిషన్ కావాలంటే ఆ అడ్మిషన్ ఇస్తాను, మీ అబ్బాయి వచ్చిన మార్కుల వల్ల ఇవ్వడం లేదు, మీరు ఒక ప్రొఫెసర్ కాబట్టి మిమ్మల్ని చూసి మీ అబ్బాయికి అడ్మిషన్ తప్పకుండా ఇస్తాను అని ఆయన నిర్మహమానంగా మా ప్రిన్సిపాల్ నరేంద్ర గారి గురించి ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటే మనకి వెంటనే ఆయన చిరు మందహాసం స్పష్టంగా చాలా సునాయాసంగా మిత భాషి చక్కగా చెప్తారు. ఆయన ఏమాత్రం కూడా సంకోచించకుండా చెప్పారు, మనం మిమ్మల్ని చూసి మీ అబ్బాయికి అడ్మిషన్ ఇస్తానండి, కాకపోతే బిఏ కానీ బిఎస్సీ కానీ ఏ అడ్మిషన్ కావాలంటే ఆ అడ్మిషన్ ఇస్తానండి. సమూహం బిఎస్సీ అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల బిఏ తీసుకోవడం, దాని తర్వాత అప్పటికే ఒక మహత్తరమైన సంఘటన జరగడం. ఆ సంఘటనలో నేను చూసినది ఏమిటంటే నా యొక్క ఈ విద్యా వృద్ధులు ఏ విధంగా నేను నేర్చుకుంటున్నాను, దీనివల్ల తల్లిదండ్రులకు ఏ విధమైన తలవంపు వస్తున్నది, ఏమిటి ఈ రకంగా ఉన్నది, ఇంతకంటే నాలో మార్పు రాలేదా అనే ఒక రకమైన ఒక పరితాపం ఒక మూల ప్రారంభం జరిగింది. ఆ తర్వాత వన్స్ ఐ టుక్ ది అడ్మిషన్ ఫర్ బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సత్య సాయి కాలేజ్, ఫస్ట్ 1 month ఐ హ్యాడ్ టు స్టే అవుట్ సైడ్ బికాస్ ది హాస్టల్ వాజ్ నాట్ వేకెంట్, బట్ సబ్సిక్వెంట్లీ ఆఫ్టర్ ది సెకండ్ మంత్ దే పర్మిటెడ్ మీ టు మూవ్ ఇన్ టు ది మెయిన్ క్యాంపస్. దెన్ సబ్సిక్వెంట్లీ దేర్ ఆఫ్టర్ ఎంటైర్లీ డ్యూ టు ది పర్సనల్ గైడెన్స్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ భగవాన్ ఐ నెవర్ లుక్ బ్యాక్ ఇన్ అకాడమిక్స్. ఇట్ ఈస్ సర్టన్లీ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ దట్ సబ్సిక్వెంట్ టైమ్ వెదర్ ఇట్ వాజ్ మై ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్
in Gyana Bharati Bangalore University, I never had to feel diffident when any examination was conducted. Subsequently, Bhagawan was very, very happy when I also got the gold medal in the MA examination in Bangalore University. Then my teacher, the professor in Bangalore University, he offered me a job in Bangalore University. He said, "You are the gold medalist, so I can straight away offer you a research associate job here. Why don't you pick up a job and work with me?" Then I explained to him that the very fact that I joined political science was because I wanted to be a lecturer in Satsai College, because we had a very lovable teacher, but somehow, since he had upbringing in Kannada language, his communication skills were not very good, and not many students were enjoying the classes of political science. So I thought I must take the classes and I can be a permanent entity in Whitefield. That is how I joined political science, though my first love was economics. So then I joined the political science and I completed. So I explained to my teacher that this was the mission. But subsequently, because there was no additional vacancy and several problems as far as the administration were concerned, one fine day my principal called me and told me, "Mr. Subramanyam, I am afraid you have to leave. So please see what kind of an occupation you can pick up." Appudu 81lo November lo Visakhapatnam raavadam, oka varam roju tarvata ee combined civil services examination raavadam, ivanni kuda ivaala chepte అది అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. గతం గత ఆ విధంగా సివిల్ సర్వీస్ లో చేరడం. సివిల్ సర్వీస్ నుంచి వచ్చినప్పుడు మనకి అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం, ఎప్పుడైతే మనకి బాల్య దశలో ఇలాంటి ఎక్స్పోజర్ ఉంటుందో, మనకి సత్సాయి కాలేజీలో ఇక్కడ నాతోటి విద్యార్థులందరూ ఉన్నారు, మనందరికీ నిరంతరం కూడా స్వామి కాన్ఫరెన్సెస్ కానీ, మనకి ప్రతి సోమవారం నాడు జరిగే లెక్చర్స్ కానీ, సమర్ కోర్సెస్ కానీ, అనేక సందర్భాల్లో స్వామి వాజ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్. మనం చాలా సందర్భాల్లో యాజ్ స్టూడెంట్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్ ఇంపోర్ట్ ఆఫ్ వాట్ వాజ్ బీయింగ్ టోల్డ్ బై వేరియస్ టీచర్స్ ఆర్ వెదర్ ఇట్ వాస్ సీనియర్ స్పీకర్స్ హు ఆర్ కమింగ్ టు అస్. నంబర్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ రెగ్యులర్లీ to the college and addressing us in that beautiful auditorium. Human values gurinchi maatladinappudu gaani, ethical values gurinchi maatladinappudu gaani, manaki ventane ee vishayalu evi artham kaavu. Kaani ee roju after nearly putting in 30 years of service in the civil service, particularly in the state of Andhra Pradesh, aneka udyogalu chese avakasam bhagavantudu kaliginchadu. Girijana prantham kaavachu, మైదాన ప్రాంతాలు కావచ్చు, అర్బన్ ప్రాంతాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కావచ్చు, క్రీడారంగం కావచ్చు, ఇలాగా అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు మనందరికీ కూడా ఎప్పుడు కొట్టొచ్చినట్టుగా కనిపించేది లాక్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇది ఈరోజు మన సమాజంలో మనందరినీ కూడా నిరంతరం కలత చెందేటట్టుగా చేసే ఒకే ఒక అంశం, we are not having a kind of an atmosphere where we trust in each other. Lack of trust, manaki peddalu cheppinattuga trust begets trust annaru. Ee roju paripalana vidhanam kavachu, aneka amshallo manam chustunnappudu edi kuda nammasakyamga untadi. Evaru em cheppina kuda, oka tandri koduku cheptunna kuda, oka koothuru talliki cheptunna kuda, nijam cheptunava ani manam adugutunnam. ఇది మనం సత్యసాయి యొక్క జీవిత చరిత్రలో స్వామి అనేక సందర్భాల్లో మనకి చెప్పినప్పుడు, స్వామి ఎప్పుడు కూడా మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఎలాగైతే మనకి చెప్పారో, ఇది తూచా తప్పకుండా పాటించడానికి. అంటే మనకి శ్రీరామచంద్రుడి గురించి అనేక పర్యాయాలు ఉపన్యాసకులు మాట్లాడుతున్నప్పుడు ఆయన జీవితంలో ఆచరించిన విధానం సత్యం నాస్తి పరో ధర్మ అనే ఒకే ఒక అంశాన్ని రామచంద్రుడు మనందరికీ కూడా జీవిత కాలంలో చూపించాడు అని అనేక ఉపన్యాసాలు అనేక సంఘటనలు మనకి పెద్దలు చెప్తున్నారు. సో హౌ డు వి
ఇంకల్కేట్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఆల్వేస్ స్పీకింగ్ ద ట్రూత్. ఇది మనం గాంధీ గారి జీవిత చరిత్ర గురించి కూడా మనం చూస్తున్నప్పుడు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నాడు ఆయన కూడా. ఏ విధంగా ఈ స్పీకింగ్ ఆఫ్ ట్రూత్ ని ఒక రెగ్యులర్ హ్యాబిట్ గా మనం చేసుకోగలం అన్నది ఒక పెద్ద ప్రక్రియగా స్వీకరించి ప్రయత్నం చేస్తున్నప్పుడు విచిత్రమైన అనుభవాలు, ఒడుదుడుకులు, దేర్ ఆర్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్, సమ్ టైమ్స్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ క్రైసిస్ ఆఫ్ కాన్షియన్స్ వెదర్ వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ వాట్ ద సొసైటీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. బికాస్ వెరీ ఆఫన్ ఇట్ ఈస్ నాట్ ది మెజారిటీ హూ ఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫిలాసఫీ దట్ దే మస్ట్ బి ఆల్వేస్ స్పీకింగ్ ద ట్రూత్. అలాంటప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా మనకి ఎదురవుతుంది. కాకపోతే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే ఈ అధికారానికి దూరంగా ఉంటారో, దోస్ హూ హావ్ నెవర్ వీల్డెడ్ పవర్, దోస్ హావ్ ఆల్వేస్ బీన్ ఎ కైండ్ ఆఫ్ ఎ మ్యూట్ విట్నెస్ టు ది ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్, and those who are at the receiving end of the dispensation what we have in the society, vaari honka manam chustunappudu maatram vaaru andinche aadaravimanalu maatrame kuda, particularly I have benefited immensely from the kind of confidence that they have in you and the kind of encouragement that they give you when you are staying on this path of power, on this path of truthhood. Certainly ఈ పాత్ లో మనం నడుస్తున్నప్పుడు అనేక విషయాలు వస్తున్నా కూడా ఒకటి ప్రస్ఫుటంగా నేను అనుకున్నది ఆచరించడానికి ప్రయత్నం చేసింది, ఇంకా అనేక లోపాలు ఉన్నాయి, వ్యక్తిత్వాన్ని మనం మలుచుకోవడానికి ఎదగడానికి స్వామి యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆశీస్సులు మనం నిరంతరం కోరాలి. అలాంటి ఎదుగుదలని ఆశిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా సార్లు చూసినది ఏంటంటే మన చుట్టూతా ఉన్న మన సిబ్బంది, మనతో పనిచేసేవారు, మనతో నివాసం చేసేవారు, వారే మనందరికీ కూడా నిరంతరం మనని చూస్తూ మనం చేసే క్రియకి వారందరూ కూడా సాక్షులు. వారిలో వారి అందరిలో కూడా ఏ అభిప్రాయాన్ని మనం కలిగిస్తామో ఈ అభిప్రాయమే సమాజం అంతా కూడా వెళ్తుంది. మేము ట్రైనింగ్ లో అవుతున్న రోజుల్లో మాకు వాళ్ళందరూ చెప్తూ ఉండేవారు ఏమనంటే, మీరు ఒక ప్రదేశానికి చేరే ముందు యువర్ రెప్యుటేషన్ విల్ బి ప్రిసీడింగ్ యూ, మీరు ఆ ప్రదేశానికి వెళ్లే ముందే ఆ ప్రదేశంలో ఉన్న వారందరికీ కూడా మీ గురించి అనేక విషయాలు ముందుగానే తెలియజేస్తారు. కాబట్టి మీరేమి చెప్పక్కర్లేదు, మీరు ఏమిటి, మీ వాలకం ఏమిటి, మీ యొక్క సంస్కారం ఏమిటి, మీలో ఉన్న సంస్కృతి ఎలాంటిది, మీకు ఏ విధమైన ఆకర్షణలు ఇస్తే మీరు లొంగిపోతారు, ఏ విధంగా మీరు పనిచేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా నిరంతరం మీకంటే అనేక మంది దీన్ని ప్రచారంలోకి చేస్తుంటారు. కాబట్టి ప్రతి నిమిషం ప్రతి క్రియ చేస్తున్నప్పుడు మీరు నిరంతరం ఆలోచన చేయాలి అని మా శిక్షణ తరగతుల్లో అనేక సార్లు చెప్పేవారు. అది యథార్థంగా నేను చాలా సందర్భాల్లో చూశాను. ఈవెన్ బిఫోర్ యూ గో అండ్ జాయిన్ ఎనీ జాబ్, ఐ థింక్ ఐ హావ్ వర్క్ సో ఫార్ ఇన్ అబౌట్ 11 ఆర్ 12 అసైన్మెంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దెమ్. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేరే ముందే మన కార్యాలయంలో అందరికీ తెలుస్తుంది ఈయన ఎలాంటి వాడు, ఏమిటి, ఈయనకున్న మంచి అలవాట్లు ఏమిటి, ఈయనకున్న చెడు అలవాట్లు ఏమిటి, ఈయన యొక్క ఎలాంటి సంఘాన్ని ఈయన ప్రోత్సహిస్తాడు, దైవభక్తి ఉన్నదా లేదా, దైవభక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కార్యాలయంలో ఏ విధంగా పనిచేస్తాడు, ఇవన్నీ కూడా మాట్లాడతారు. ఇవన్నీ కూడా నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, స్వామి ఒక వాక్యం చెప్పారు అంతే, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని చెప్పారు. మరి ఆ ఉన్న చిన్న కాయల్లో తినే స్వల్ప ఆహారంతో నిరంతరం కూడా ఏ విధంగా స్వామి మనందరినీ కూడా చైతన్యపరిచారో, అనేక సార్లు మనందరినీ కూడా కాపాడారు, మనందరికీ సరి అయిన మార్గాన్ని చూపించారు, మనందరిలో కూడా తెలియకుండా అప్రయత్నంగా మనెవరికి తెలియదు మనలో ఒక మార్పు వస్తున్నది అని మనకి తెలియకుండానే
మనలో మార్పు తీసుకొస్తారు. మనం పురాణాలు చదువుతున్నప్పుడు గురువు శబ్దానికి ఈ విధమైన నిర్వచనమే మన ఋషులు చెప్పారు. ఆ గురువు అనగానే ఏ విధమైన చైతన్యాన్ని, ఏ రకమైన మార్పు తన శిష్యుల్లో కలిగించాలో గురువు తన పని తాను చేసుకుంటూ పోతాడట. ఎప్పుడు చెప్పడు, నువ్వు రెండు మెట్లు ఎక్కావు, ఇంకో రెండు మెట్లు ఎక్కాలి, ఎల్లుండి కల్లా నువ్వు నాలుగు మెట్లు ఎక్కుతావు, ఇలాంటి ప్రగతి నివేదిక గురువు తన శిష్యుడికి ఇవ్వడు. శిష్యుడికి తెలియకుండానే, శిష్యుడు గ్రహించకుండానే శిష్యుడిని ఆలోగా నెమ్మదిగా చేయి పట్టుకుని మెట్లెక్కించుకుని తన యొక్క స్వస్థలానికి తీసుకెళ్తూ ప్రయాణం సాగిస్తాడు ఒక గురువు అని మనం పురాణాల్లో చదువుతున్నాం. అదేవిధంగా స్వామి కూడా ఇక్కడ ఉన్న పిల్లలే కాదు, ఇక్కడ రాని వాళ్ళు కానీ, అనేక మంది భక్తులు కానీ పూర్తిగా నాస్తికత్వం నుంచి వచ్చిన వాళ్ళని ఈరోజు ఉత్తర నుంచి సాయంత్రం దాకా సాయినామం జపించకపోతే ఏమాత్రం కూడా ఒక అడుగు వేయలేని వారిని, కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ఏ విధంగా చేయగలిగారు అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి అలాంటి శుద్ధ చైతన్యం మనందరిలో కూడా ఈ విధమైన మార్పు తీసుకురావడానికి తను ఎంపిక చేసిన మార్గంలోకి మనందరినీ నడిపించుకుంటూ వెళతాడు. అది అప్రయత్నంగా జరుగుతుందంట, మనకెవరికీ తెలియదు. నేను స్వానుభవంతో చెప్తున్నాను, మనం కేదారనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎవరో ప్రయత్నం చేయగలరా, మేము ఒక బృందం వెళ్ళి ఒక మూడు రాత్రులు కేదారనాథ్లో గడిపినప్పుడు అప్రయత్నంగానే మనందరికీ పంచాక్షరి మాదిరికి వచ్చేది. మనం ఏమీ కావాలని ఓం నమ శివాయ అని చెప్తూ జపం చేయవలసిన అవసరం లేదు. పడుకున్నా, లేచినా, స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా అప్రయత్నంగా ఓంకారం అలాగే దాంతోపాటు పంచాక్షరి జరిగేది. అలాంటి ఒక ఒక వాతావరణం, అది ఆ శుద్ధ చైతన్యం ఎక్కడ ఉంటే ఆ సాత్విక తత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుందని చెప్పి మనందరికీ పెద్దలు చెప్తూ వస్తున్నారు. అది మనం పూర్తిగా విశ్వసించాలి. ఈ ఆవిష్కరిస్తున్నది సనాతన ధర్మం యొక్క వైవిధ్యం గురించి మాట్లాడాలంటే నేను సరైన వక్తను కాదు, అనేక మంది పెద్దలు ఉన్నారు, దాని గురించి నిరంతరం మనకి ఉపన్యాసాలు ఇస్తున్నారు, మనకి టీవీలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ చూస్తున్నాం. కానీ మనకు అర్థమైన, నాకు అర్థమైన సనాతన ధర్మం గురించి మనం చూస్తున్నప్పుడు సనాతన ధర్మం అనగానే ఇది పురాతనమైనది, నవీన యుగంలో కూడా మార్పు చెందుతూ ఉపయోగపడేది అనే ఒక సత్యాన్ని మనందరం కూడా నమ్ముతున్నాం. అలాంటి సనాతన ధర్మం గురించి మనందరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సనాతన ధర్మం అనేక విషయాలు మనందరికీ నేర్పిస్తున్నది. ఇది ఒక మతానికి మనం దాన్ని పరిమితం చేద్దామా అనే ఒక చర్చ కూడా ఈరోజు జరుగుతున్నది. మనందరం కూడా దయచేసి చాలా చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని మనందరం గమనించాలి. సనాతన ధర్మం అన్నది ఇట్స్ నెవర్ టు బి టేకెన్ యాజ్ ఎ రిలీజియన్, ఇట్ ఇస్ టు బి టేకెన్ యాజ్ ఎ బిలీఫ్, యాజ్ ఎ ప్రాక్టీస్, యాజ్ ఎ కోడ్ విచ్ వీ వుడ్ అడాప్ట్ ఇన్ అవర్ డైలీ లైఫ్, సమ్ ఎ సిస్టమ్ ఆఫ్ వాల్యూస్ విచ్ వీ వుడ్ అడాప్ట్ యాజ్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది హోలీ పాస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ సనాతన ధర్మం విలువ గురించి అనేక అంశాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఒక రెండు మూడు అంశాలు మీ ముందు నేను ప్రయత్నం చేస్తాను మీ ముందు ఉంచడానికి. ఒక విషయం, మనందరం కూడా బ్రహ్మతత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ సుప్రీం ట్రూత్ అన్నది మనం మాట్లాడుకుంటున్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే ఒక విషయాన్ని మాట్లాడుకుంటూ సచ్చిత్ ఆనందమే దాని యొక్క ఆకారం అని చెప్పి, దాని యొక్క నిర్వచనం అని చెప్పి అనేక సందర్భాల్లో మనకి స్వామి చెప్పారు. కొన్ని వందల ఉపన్యాసాలు మనందరం కూడా స్వామి యొక్క వాక్కుని మనందరం కూడా వింటాం. స్వామి ఏ విధంగా విషయాలన్నీ మనకి అర్జిపండు ఒలిచి పెట్టినట్టుగా మనందరికీ నేర్పించారో మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఇట్ ఓన్లీ టాక్స్ అబౌట్ హౌ ఎండ్లెస్ ఈస్ ది పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్. దీని అవసరం ఏమిటి? వై షుడ్ వి థింక్ దట్ దిస్ code of knowledge, whatever we call as a sanatana dharma, why should it be an endless pursuit? If it is so endless, if it is boundless, if it is limitless, how does a human being have a sense of optimism that he is progressing on that path
acquiring that knowledge. ఇది మనం కొంచెం సున్నితంగా ఆలోచన చేద్దాం. Because after all, each one of us, we require those moments of cajoling, those moments of encouragement, that yes, you are on the right path, you are walking on the right path, please proceed. Elagaithe Swami cheppevaru, face the devil ani anevaru. Let us face the devil and let us walk on that path, because we should, at some point of time, we should reach Shivam. We cannot be wandering on the tank fund. We cannot be wandering in the Usmania University. Two students there these days are pelting stones as if they are flowers to garland to God. So we may be struck by those stones, or we may be lost in the waters of the tank fund. We have to reach Shivam. We have to reach this tattva. We have to reach this destination. How long do we walk on this path to Shivam? At some stage, one has to feel confident. Yes, I am there. I am beholding the beauty of Shivam. I am going to enter the sweet premises of Shivam. I will be joining the eternal company of the Lord, in whom I have all the faith and in whom I have all the trust that He is going to take me from there wherever I have to go. So, ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి, we need to know whether we are on the right path, whether we are going on the right path. అందుకని మనం ఈ సత్యం జ్ఞానం అని ఏవైతే ఈ మార్గాలు మనం పెట్టుకున్నామో, ఇది అనంతమైనది అని మనకి చెప్పినా కూడా, అనంతమైన విషయాన్ని కూడా స్వామి అనేక సార్లు మనకి చెప్పేవారు. అనురణీయ మహతో మహీయా అని చెప్పేవారు. కాబట్టి ఎంత అనంతమైన ఈ నాలెడ్జ్ ఉన్నా కూడా, ఎంత బౌండ్లెస్ అయినా కూడా, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్యాప్చరబుల్. వి కెన్ ఫీల్ ఇట్, వి కెన్ సీ ఇట్ ఇన్ అవర్ ఓన్ పర్సనాలిటీ. వి కెన్ సీ ఇట్ ఇన్ అవర్ నేబర్. వి కెన్ సీ ఇట్ ఇన్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ విత్ అస్, హూ ఆర్ డూయింగ్ ద భజన్స్ టుడే. We can see that and feel that kind of a camaraderie, that yes, what is the Chaitanyam in him and what is the Chaitanyam in me is ultimately the same one. Ane oka siddhanta paramaina nirnayaniki manam vachinappudu oka oka adbhutamaina oka yatra saagutunnadi ane oka aanandam manandarlo kuda vastundi. Andike Swami aneka saarlu manaki jokulaga cheptundevaru. ధ్యానం చేయడం అంటే ఏదో కడుపు నొప్పొచ్చినట్టుగా కూర్చుని బాధపడటం కాదు, ఆ ఆనందం కనిపించాలి, మొహం మీద ఆనందం ఉండాలి. ఎప్పుడైతే మొహం మీద ఆ ఆనందం మనకి తాండవం చేస్తుంటుందో, నిరంతరం కూడా మనం నవ్వుతూ మనం పని చేయగలము, మనలో ఉన్న దుఃఖం కూడా పోతుంది, ఎదుటి వాడిలో ఉన్న ఆనందం కూడా అది వెలికి వస్తుంది, ఇద్దరం కూడా ఆనందంతో ఎప్పుడైతే పరస్పరమైన ఒక అనురాగాన్ని మనం ప్రకటించుకోగలమో, మన ఇద్దరం కూడా ఒకే మార్గంలో ఉన్నాం అని మనం ప్రయాణం చేయగలం. ఇవన్నీ ఆధునిక యుగంలో సనాతన ధర్మానికి దూరం అవుతున్న ప్రజలకి ఇవి చాలా అవసరం అని చెప్పి స్వామి ఒక అద్భుతమైన ప్రణాళికతో తీసుకొచ్చారు. కానీ పూర్వీకుల సంగతి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం మన భారతదేశం చరిత్ర గురించి ఒకసారి మనందరం ఆలోచన చేసుకున్నప్పుడు, వాట్ వాజ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ అన్నది మనం ఆలోచన చేద్దాం. వెరీ సూన్ ఆఫ్టర్ ది 1857 ఫస్ట్ ఇండియన్ రెవల్యూషన్, వి ఆల్ నో దట్ ది క్వీన్స్ ప్రొక్లమేషన్ విచ్ కేమ్ అబౌట్ ఇన్ 1858, ద బ్రిటిష్ గవర్నమెంట్ వాజ్ కీన్ టు నో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఇండియన్ కమ్యూనిటీ. ఏమిటి వీళ్ళలో ఉన్న శక్తి, ఎందుకు వీళ్ళు ఈ రకమైన చైతన్యంతో వ్యవహరిస్తున్నారు, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ కాజింగ్ దిస్ కాంటినెంట్ దిస్ సబ్ కాంటినెంట్ ది పాపులేషన్ లివింగ్ హియర్, వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ దేర్ పర్సనాలిటీస్, లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ అని చెప్పి ఆ రోజుల్లో వారు అనేక నివేదికలు దే సార్ట్ ఫ్రమ్ ది పీపుల్ హియర్ అండ్ దెన్ దే ఆల్సో సెండ్ సమ్ డిస్టింగ్విష్డ్ సివిల్ సర్వెంట్స్ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. They send them to India to go here and look at the subcontinent and understand how administration was going on here, what is going on in the people, what is informing the people here, how are they all acting in a very, very active manner, that is in a very enlightened manner,
what is exactly is at the root of this entire consciousness. And I'm told that when they came about, and after a year of administering this place, they have asked the collectors of various districts to send the report. Please send a report of how various things are happening and what is at the root of this Indian subcontinent, that they are behaving in a very, very independent manner, and they are not getting subjugated to the might of the British gun. Number of reports were sent, and I'm told in all those reports, one thing which came out in an extraordinary way was the education system which was prevailing in this subcontinent. They all pointed out, the collectors had pointed out at that point of time, that the education system in the subcontinent, whether it is the Madras Presidency, whether it is the Bengal Presidency, whether it is the central India, various corners, the collectors of districts, for example, whether it is the old Visakhapatnam district, whether it is the Koraput district, whether it is the Guntur district, various collectors have sent reports, and in all these reports the collectors pointed out the education system in this country is very, very different. What is different about the education system? అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు గురుకుల పాఠశాలలు ఆ రోజుల్లో ఇక్కడ అత్యద్భుతమైన ఒక ప్రగతిని అవి సాధించగలిగాయి. ఆ గురుకుల పాఠశాల అన్నప్పుడు ఆ స్థానంలో ఆ ప్రదేశంలో ఉన్న జమీందారు వ్యవస్థ కానీ, ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న రాజులు కానీ ఎవరు కూడా ఆ గురుకుల పాఠశాలల్లో వారికి ప్రవేశం ఉండేది కాదు. అంటే వారెవరు కూడా ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. ఆ గురువు చెప్పినట్టుగానే అక్కడ విద్యాబుద్ధులు పిల్లలందరూ కూడా నేర్చుకునేవారు. గురువు గారు యొక్క సతీమణి వారి ఎవరు కూడా వారి దగ్గర ఉన్న ఆ పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వారికి నడవడిక అంటే ఏమిటో, జీవితంలో వారికి కావలసిన వినయం ఏ విధంగా వాళ్ళు నేర్చుకోవాలి, ఏ విధంగా వారు సంభాషణ చేయాలి, ఏ విధంగా వ్యవహారం చేయాలి, ఏ విధంగా గురువు గారి భార్యకు నది నుంచి నీరు తీసుకురావాలి, ఏ విధంగా గురువు గారి భార్యకు శుశ్రూష చేయాలి, గురువుగారికి శుశ్రూష చేయాలి, ఇవన్నీ కూడా ఆ గురువు గారు నిర్ణయం చేసేవారు. అదే ప్రకారంగా ఆ గురుకుల పాఠశాల నడిచేది. ఆ గురుకుల పాఠశాలకి నిధులు ఏ జమీందారు ఇచ్చేవాడు కాదు, ఎవరికి తోచినట్టుగా వారు పారితోషికం ఇచ్చేవారు. విద్యాబుద్ధులు నేర్పించడానికి గురువు గారు ఒక రూపాయి కూడా ఆశించేవాడు కాదు. ఆయన కేవలం ఈ పిల్లలు చేసే సేవతో వారందరికీ విద్య నేర్పించేవాడు. అలాగే వాళ్ళెవరికి కూడా ఒక రెగ్యులేషన్ స్కీమ్స్ అని పెట్టి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేదో ఒకటి తయారు చేసి అందరికీ 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అనే ఒక నిబంధన ఏ విధంగా కూడా ఉండేది కాదు. ఒక విద్యార్థి 8 సంవత్సరాల్లో పూర్తి చేసేవాడు, ఇంకొక విద్యార్థి 10 సంవత్సరాల్లో పూర్తి చేసేవాడు, ఇంకొక విద్యార్థి 12 ఏళ్ళకి పూర్తి చేసేవాడు. కాబట్టి ఒక్కొక్క విద్యార్థి యొక్క స్థితిగతులు, తెలివితేటలు, తనకి నేర్చుకుందాం అనే కుతూహలం, ఇవన్నీ జాగ్రత్తగా గురువు గారు పరిశీలన చేసి దానికి ఒక పరీక్షా విధానం పెట్టి వాళ్ళందరికీ కూడా విద్య నేర్పించి పంపిస్తున్నాడు. ఇది ఈ ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ వారి మనోధైర్యానికి ఇది కారణం అని ప్రస్ఫుటంగా అన్ని రిపోర్ట్స్లో కూడా వచ్చింది. ఇది సనాతన ధర్మమైన ఇది విద్యా వ్యవహారం. వీరెవరికి కూడా అన్నీ కూడా కంఠస్థం నేర్చుకుంటున్నారు. అలాగే ఒక గురువు దగ్గర ఉండి నేర్పిస్తున్నాడు కాబట్టి ఆ గురువు యొక్క నడవడిక వల్ల వీరందరూ కూడా అదే నడవడికను వారందరూ అవలంబిస్తూ సత్య మార్గంలో వీరందరూ ప్రయాణం చేస్తూ వారి గురువు గారితోనే సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటూ సమాజానికి దూరంగా ఎలాగైతే మనకి స్వామి చెప్పేవారు హెడ్స్ ఇన్ ది ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అని, ఆ విధంగా ఆ గురువు గారి దగ్గరే వీరందరూ ఉండి వారి దగ్గర పూర్తిగా విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారండి. ఈ విద్యా వ్యవస్థ వల్ల ఈ సమాజాన్ని మనం ఏమాత్రం కూడా నియంత్రించలేము. ఈ విద్యా వ్యవస్థని మనం ఏమాత్రమైనా కొంత కదలిక తీసుకొచ్చి దీన్ని కొంచెం మనం నాశనం చేయగలిగితే అప్పుడు ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా మనతో మమేకం అవుతారు. దే విల్ కమ్ అండ్
సరెండర్ బిఫోర్ అస్ అనే విధంగా లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ కి తన నివేదికలో ఈ విషయాలన్నీ కూడా తీసుకొచ్చాడు. ఈ ఆల్సో మెన్షన్ దే, మనకి స్వామి కూడా చాలా సార్లు ఉపన్యాసంలో మనకి చెప్పారు, మెకాలే తీసుకొచ్చిన విద్య ఆ రోజుల్లో ఎవరైతే రెండు ఇంగ్లీష్ పదాలు చెప్పగలిగితే చాలు, ఐఎమ్ గోయింగ్ టు శివం అని చెప్తే ఉద్యోగించేసేవారు. వారు ఒక 3 గంటలు వేదాన్ని వల్ల వేసినా కూడా వారికి ఎలాంటి విద్య ఇచ్చేవారు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు, సంస్కృత కావ్యాలన్నీ నేర్చుకున్న వారికి అవకాశం ఇచ్చేవారు కాదు. కాబట్టి ఈ విధంగా నేర్పించిన ఆ విద్య వల్ల ఈ లోపం వచ్చింది అని ఆ బ్రిటిష్ వాళ్ళు అందుకున్న రిపోర్ట్స్ లో వచ్చింది. ఇది మనకున్న బ్యాక్గ్రౌండ్. ఈ విధంగా ఉన్న విద్యా వ్యవస్థలో స్వామి తీసుకొచ్చిన సత్యసాయి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఈ లోపాలన్నీ కూడా అడ్రస్ చేసింది, ఆ లోపాలన్నీ కూడా మనలో కలగకుండా విద్యార్థిని విద్యార్థుల్ని స్వామి తయారు చేశారన్నది మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటున్న ముఖ్యమైన అంశం. ఈ బ్యాక్గ్రౌండ్ మనందరం కూడా పూర్తిగా తెలుసుకోనప్పుడు మనకెందుకు ఈ విధంగా చేశారు, మన పొద్దున్నే లేపి మనందరూ చాలా నగర సంకీర్తన చేయించాము, ఇవాళ నేను టీసీఎస్ లో పనిచేస్తుంటే పొద్దున పూట లేచి నగర సంకీర్తన చేయడం వల్ల ఏమిటి నాకు ఇవాళ కలిగిన లాభం అనే ఒక అనుమానం అప్పుడప్పుడు నా సోదరులో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మనం పొద్దున లేచి నగర సంకీర్తన చేసామా, లేదా శివరాత్రి నాడు 24 గంటలు జాగరణ చేసి భజనలు చేసావా, లేదా స్వామి చెప్పినట్టుగా నారాయణ సేవ చేసామా, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా పెడుతూ సత్యసాయి ఎడ్యుకేషన్ లో ఎప్పుడైతే స్వామి హీ బ్రాట్ దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్, స్వామి ఎవరికి ఎలాంటి అనుమానం కలగకుండా ఎవరికి కూడా ఎవరికి ఊహ కలగకుండా ఆ పాత గురుకుల సిస్టమ్ ని మళ్ళా స్వామి అప్రయత్నంగా మనం అనుకుంటున్నట్టుగా ఆయన పూర్తి సంకల్ప బలంతో మన సమాజంలో తీసుకొచ్చారు. ఇది స్వామి మన జాతికి అందించిన గొప్ప వరం, ఇది మనందరం కూడా గ్రహించాలి. ఎవరైతే వారి పిల్లల్ని సత్యసాయి కాలేజెస్ కి పంపించారో, ఏ పిల్లలు ఆ కాలేజెస్కి వెళ్ళి చదివారో, ఈ చైతన్యం కనుక ఆ పిల్లల్లో అందరిలో కూడా ఉండగలిగితే దెన్ వీ కెన్ రిలేట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ సత్యసాయి కాలేజ్ సత్యసాయి హాస్టల్ టు అవర్ డైలీ లైఫ్. లేకపోతే ఇట్ ఇస్ ఆల్వేస్ పాసిబుల్ దట్ ఏదైతే మనం నేర్చుకున్నామో అది బహుశా అది గతం, అది ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ ట్రైనింగ్ అస్ ఫర్ లివింగ్ ఇన్ బృందావన్ ఫర్ దోస్ 5 డేస్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ అని భావించి ఈ ప్రపంచంలో వెళ్ళి ఈరోజు ఉద్యోగాలు చేసి జీవించడం ఇది ఇంకొక అంశంగా మనం భావించినప్పుడు స్వామి ఎంతో శ్రమ తీసుకుని నిరంతరం ప్రేమ చూపిస్తూ నేర్పించిన విద్యాబుద్ధులన్నీ కూడా అది ఏ ప్రయోజనం కోసం స్వామి నేర్పించారో ఆ పూర్తి ప్రయోజనాన్ని మనం చవి చూడకుండానే మన తరువులు జాలించే ప్రమాదం ఉందని చెప్పి ఒకసారి నేను మిత్రులందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఇలాంటి వాల్యూస్ లేని వారే మనకి కనిపిస్తున్నారు. దిస్ ఇస్ ది స్ట్రైకింగ్ ఫీచర్ విచ్ యు ఆర్ ఫైండింగ్ టుడే ఇన్ సొసైటీ. సో వెన్ ఐ కేమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాట్ బీయింగ్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్, ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పోర్ట్స్, నాట్ రియలీ ఇట్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఫార్చునేట్లీ, బట్ నాట్ గెటింగ్ ది యాడిక్వేట్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, ఐ ఫౌండ్ దట్ దిస్ బరాజ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ విచ్ స్వామి హెస్ టేకెన్ ఇన్ ద సత్య సాయి కాలేజ్ హ్యావ్ బ్రాట్ ఇన్ దీస్ వాల్యూస్ ఇన్ టు మై లైఫ్. అండ్ వెన్ ఐ వెంట్ టు జ్ఞానభారతి క్యాంపస్ వెన్ వి హ్యాడ్ ఎ సెమినార్ ఇన్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాసెస్ అండ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ సెమినార్స్ when I had to address, and when I stood up and addressed everybody as brothers and sisters, my professors were taken aback. Then they thought that this is some specimen who has come into our college campus. So they were all full of curiosity. They were trying to know what exactly is the background. So I was a picture of great investigation in the postgraduate studies because they wanted to know exactly what is the pursuit that I was undertaking, what is the background, because I was only keen about classes, never interfering in any other activities, because I had to come all the way from Kadugodi
to Gyan Bharati, which was a good 60 kilometers of travel in those 319 and 323 and 326 buses, which were all very rickety, very, very tiring kind of a thing. And one was always very keen to go back and spend time in Brindavan. So I was always a picture of this curiosity, trying to know. But very soon I realized that all my friends in the class there, they all thought that that is the best kind of education which every student must be getting. My professors realized this. My professor, late Professor Chelvaraju, who used to tell in the classroom that he is an agnostic, used to make a mention that I don't believe in the existence of God. That is how he used to speak and when he was taking classes on political thought. But slowly and steadily, when he was interacting and seeing the behavior of Sai's student, he was also curious. So he told me one day, "Mr. Subramanyam, I would like to go with you and see Baba. Can you take me?" So then I told him, "Yes, sir, so surely you are most welcome, sir. But I will not be able to promise anything because ultimately what Swami delivers is up to him. So no recommendations can work with him. So certainly we can go and wait." But the very first meeting of my professor with Swami was such a memorable one that my professor was in tears. He was absolutely, he was speechless. He said, "What a kind of compassion that Swami showers on me. He knows that I am an agnostic. I don't believe in him at all. I don't believe in God at all. I cannot take him to be God because I don't believe in God. But I am totally bored." And Swami actually created Vibhuti and gave him and told him in Kannada few words of encouragement. I cannot recollect exactly the words now, but he blessed him, his wife and his daughter, and told him that do well and all that. And he also told Swami that, "Swami, we are all very, very happy that your college student is studying in most valued classes here, and we are very, very happy about it." And I could see this love of Swami gradually encompassing the entire department. And before I left my postgraduate course, I could see that a majority of them, they were at least silent when I was talking about morals and values in education. And I must tell you, a couple of years back, I think about 4 years back, when I went back to Gyan Bharati campus, when they had a seminar, one of our college students organized a seminar in Bangalore and invited me, I met a couple of those teachers who were those days silent spectators and who were not very appreciative of the values. They were telling me 4 years ago, "Mr. Subramanyam, those things what you used to talk to us those days," because I used to have very, very animated debates with them, though they were my teachers, because they were all research scholars, they were not too senior to me. I used to have arguments with them about God, the existence of God, and how Swami and Swami's avatar and various things. They confessed to me that, "Subramanyam, what you said those days about values, we do agree today that it is lack of values which is at the root of various problems which are today dogging our society." So I thought we should all recognize as citizens of the society, because there are as many devotees as those who are non-devotees of Swami in the society. What is this role which we should do, where the non-devotees are also attracted towards philosophy of this nature, which is what Swami said as the Sanatana Dharma. And that is the point I thought I must stress, more than dwelling on our own experiences, because each experience is helping us to climb up these few steps in life and come up to a plateau where you can understand what is happening around you and make a measure about what is important in that and what is not so important. That is where I am trying to take the entire discussion, because the experiences with Swami, the travel experiences with Swami, we all, when we went and saw Shirdi Sai Baba movie with Swami, various things that we have gone,
spent time with Swami and subsequent times when one has gone and seen, that is something which we cherish always very close in our heart, and we always are confident that this truth which we have seen will guide us through the thick and thin of our life, provided we believe in that philosophy what he taught us, and we continue to live with that philosophy. I am a very small person here, but I just wanted to appeal to all my, particularly the younger colleagues here. I think many of them are juniors to me in the college there. This is the ambivalent attitude of various people who have the benefit of exposure to the Sanatana Dharma, which is at the root of the problem today in the society. You can believe me, in my office, if they find that after all this lecturing, after all this exposure that I got from Bhagawan, the years I could spend with him, if I am conducting myself in a way where the glimpses of that dharma are not visible, then you can imagine the kind of a shock which my employees would receive at my end and feel of what value is the exposure which this individual has got, and still he continues to behave in this particular manner. So this is where I think we come to a very important aspect, where we have to live what Swami has taught us. In this particular regard, an instance which I can mention here, where Swami chided me and guided me for some time. One fine day we were all going to, I think two or three of us, I mean I was associated with the mess there, organizing the kitchen and buying provisions and all that. So we were traveling from Kadugodi to Bangalore. So we were waiting outside the compound wall, and suddenly some devotees were going in their car, and they saw three of us standing there, and they stopped the car and they asked us, can we help you? We were of course not very eager, but in the sense that we said we are going to Bangalore, we are waiting for the bus. They said we have no problem, we are going that side, we can drop you wherever you want. So very quickly, three of us got into the car and we started traveling. And they were discussing about Swami, how Swami has changed their life and how they are fascinated. Various interesting discussions have happened. And they were asking each one of us, where are you from? What brought you here? What is your experience with Bhagawan? So we were telling whatever way that we remember. I cannot recollect the entire conversation, but we were all mentioning something about the Lord. And we were all very, very happy about the conversation. So we got dropped, and when he came back, I was somehow very much inspired by those conversations and all that. So I meticulously jotted down the conversations and all that and sent a letter to Swami. And in about 15 days' time, a letter came from Swami to our warden. We had a very, very strict warden, Mr. Sudarshan, those days. So the letter came to the warden telling him that, what is this? Why should my boys travel in cars like this? And why did they have to travel? Swami was very, very upset, and therefore Mr. Sudarshan, he did not spare me or other two. He called us and gave us a piece of his mind, and we were absolutely shaken up, because what I exactly felt and what exactly Swami felt about it was totally at variance. So this was a very, very shaking kind of a experience of mine. And then I for next couple of months, Swami would not look at me, Swami would not take my letters, Swami would just quickly walk past me. In any case, I was not one of those bhajan singers who would always sit there and sing out and cry out and seek his pardon. So this went on for quite some time, and subsequently one fine day he broke the ice, and then he called some of us and he said, whatever has happened has happened. Now you boys, I am giving you a very important work. You must go and get involved
in the agricultural operations, in the lands that we have got in Whitefield, we had some lands beyond the old Gurukulam and all that. I don't know. There's a lot of change in the topography when I went last there. So we all went and participated, right from sowing up to harvesting, we all participated. Then Swami asked us to carry that paddy to the rice mill, and then he asked us to take it and leave it in Puttaparthi. The entire operation, we all got involved. And then he was pointing out that how he wanted his children, his boys particularly, to be very, very nicely protected, that they should not come under influence of any kind of an attraction, any kind of temptation. And that is the reason why he was very, very upset that when I wrote an experience like this, that why did you have to travel like that? There was no need, because any exposure like this can always weaken you, and I want you children to be very strong, to be very, very careful, and grow up well in life to resist all the temptations. So the teaching of the Bhagawan, it comes after an arduous wait of a year or so. In that process, one's soul is nurtured in different ways, and you are, I can't say butchered, but you know, you are chiseled, and your feelings, your behavior, your being has undergone phenomenal change. Now that is the kind of teaching, that is the kind of learning which one has learned there, which has helped today. With all humility, I can place before all my family members that to live a life of simplicity, honesty, and good behavior in today's world is a challenge which all of us must enjoy, receiving the challenge and coming out of it with flying colors. Because that is the role which Bhagawan wanted all his students to play. Wherever we go, whichever job we have chosen, whatever is the path of life that we have chosen, we have to follow the same principles which he taught us and lead that life. And at the end of it, you must have people in the society. I still remember in Mahabubnagar district, when I was collector there, some of the devotees came to me, because I never announced anywhere that I am a devotee of Lord or I am a student of the college. They came to me and told me, "Sir, you behave just like Swami students, sir. It is wonderful." That's how they came and told me. I just kept mum, I didn't tell them anything. I just went off, I finished my district charge. Much later, they came to know. And they came to me and said, "Sir, what is this? You never even mentioned to us that you are a Bhagawan student. You would have, you know, we would have done a lot of things." I said, "No, that's not what Bhagawan wants. Bhagawan does not want us to always claim a kind of a recognition as if we have all fallen out of heaven. Swami wants us to live wherever we are in that kind of a ideal kind of an existence where all the other devotees can feel charged. They all feel, yes, Bhagawan's teachings are ultimately very, very relevant for the modern society. This is the test which Bhagawan is imposing on all of us." And then again, for years and years, I was waiting, but the Lord would always say that work is your worship. So wherever you are, you must churn out good work. I never had a chance to go to Him. I never could go back and pay my gratitude to Bhagawan for all the love, the compassion, the kind of upbringing which He did, where today I am able to raise my head with a sense of decency and pursue whatever activity that has been entrusted to me. From nowhere, as I told you, coming up to some position in life, taking some responsibility. But all the while, Bhagawan was ensuring that work is worship, and work is worship. And it went on. This saga continued in various spheres. And finally, I got a call from the Chief Minister's office telling me that, "Look, LV, you get ready, you'll have to go to Puttaparthi and take care of responsibility, because Bhagawan is not well.
he is laid up in the hospital, and he'll have to go there and do the work on behalf of state government. I was taken aback. I was absolutely speechless. I said, what is this? At this stage, I am summoned by Bhagawan. So I went back to Kutumarthi, and most of you know what exactly happened there, the number of days I had to stay there, the kind of events which I had to handle, the kind of people I had to counsel, all my teachers I had to counsel them, all my seniors I had to advise them. A very difficult job that one had to face, but I was very confident that this is what Bhagawan wanted me to do. And once I completed that role and came back, then this beauty happened, that worship became my work. So this transformation Bhagawan made only after perhaps I had gone there and did whatever bit of service that I could do to Bhagawan at that stage. It was very clear that his sankalpa was something which is different. He wanted to unleash this Chaitanya Tattva, which will guide all of us in our day-to-day living. Help us to face the challenges wherever we are, whether it is a small business we are running, whether it is a small work we do in the judiciary, in the banking, or in government service like mine, or teaching. Wherever we are, it is that place where we have to feel the touch of Bhagawan and give him our grateful thanks and say that, oh Bhagawan, because of your teaching, you have guided me. In all humility, I am offering my services to you. I think this is something which all of us must be doing without any loss of time. Present troubled times requires each one of us to rededicate, to go back into basics. What exactly took us to Bhagawan? Why were we attracted to Bhagawan? Whether it was the miracles which Swami used to say were his visiting cards? Was it that which attracted us? Was it the philosophy which he told us? Was it the simplicity which he exhibited in his life? What was it that attracted us? I think is a question which begs attention at this point of time, and which would naturally we should reconcile with a very quick answer in our mind. What exactly took us there, and what we learned there, what we saw in his lifetime. Endless, boundless activity. Never was Bhagawan interested in resting and giving his body the required rest. He would never like to rest. He was always working, whether he was sitting inside the Prashanta Nilaya or whether he was in the hall, wherever, Pulwant Hall, wherever, he was all the time radiating that kind of an activity. It is this philosophy which I think all of us as members of Sai family, we must cherish, we must nurture, we must pass it on to the next generations, because even when Mahatma Gandhi had left his mortal body, you all know what Albert Einstein had said. He said, scarcely would people believe that a person in this kind of a frame has walked on this earth. This is something which Albert Einstein had talked about Mahatma. And if somebody is going to ask us, you interacted with Swami, what were your experiences, what is it? I think we must have this kind of an energy to tell that we have been chiseled by Bhagawan, we have been motivated by Bhagawan, we have been guided by Bhagawan, and today we continue to get that, because we continue to learn, we continue to grow, we continue to make mistakes, we fall down, we cry when we are alone, we shed those tears of humility, of forgiveness, and seeking compassion from the Lord, and then say, please guide me further, let me be a different person from today. This particular way of going in that particular direction is something I thought, in all humility, that all of us must continue to affirm and see that this world becomes a better place. Otherwise, what we see today in this world, if you just peep out of this compound, how harmoniously all of us are sitting here. There is no need for somebody to go around with a lathi saying, you know, maintain silence. There is nothing like that at all. We are all wrapped in attention. We are all having our own thoughts.
can this kind of a silence, can this kind of a confluence, can this come in the society? Can we all play any role in that? Is a question which I thought I must place it before each one of you. Because India, as even Bhagawan used to tell us, India must lead other countries by example. He used to always say that this is a Punya Bhumi, Karma Bhumi, and this is the country which has to show an example to the others. Should we show our history? Should we show our past? Should we show our Vedic past, our Puranic past, our Upanishadic past? Or should we show the contemporary sequence of events and say, yes, you can still see that in India we still have code of ethics which Bhagawan has exemplified in his lifetime. All of us were a witness to it. We saw how he lived his life, how he spread his love, how he shared. We all know that the water supply project was initiated, what kind of challenges that they faced. They did not have the resources. They had to pledge some of the assets of the central trust to take loan and start a project where most essential water was being supplied to every household in that Anandapur district. So this is the kind of things which we have seen in our lifetime. We are a witness to it, and even after we are a witness to it, why is there still an element of skepticism in our conduct? Why is it that we still have a room of diffidence in our mind whether the world will change? I think it will change, provided all of us are united in this prayer that we make to Pujya Bhagawan, that please guide us, please accept our confessions, please accept our prayers, please accept our weaknesses, please give us strength. We are all your children, we are all caught up in our own small algebra of life, geometry of life. Some of us are not able to think beyond the small family that we live in. Some of us are not able to think beyond the small business that we are living in. We are not able to think beyond the one street where we are living. We have to grow out of that weakness. We have to feel the consciousness of Bhagawan, which is all pervading. As we can see today, it is that spirit which is guiding us. I offer my salutations once again at the feet of Pujya Bhagawan, and I wish to convey my gratitude to each one of you for giving me this valuable opportunity to say a few things. Whatever has been said as a kind of introduction, let me say in all humility, it is ultimately what we learnt in Brindavan which has been the ignition to think differently when we do the job wherever we are. Where even when I worked in Sports Authority of Andhra Pradesh, I can tell you in all humility, any number of celebrated sportsmen, even now, they come and say, sir, can you please advise us, what should we do in this particular situation? They are all celebrities outside, but everybody needs this kind of a counseling. So we are all very, very blessed that we have come to Bhagawan. We have seen, we have read so much about Bhagawan. We heard him mentioning about Ramayana, Mahabharata, Lord Krishna, so many episodes that he told us, many things which he has dramatically presented to us. We have also got exposure to the kingdom of heaven when all of us enacted the life of Lord Jesus. So he has shown us various facets of truth to help us to face the vicissitudes of life. I appeal to each one of us here that let us all be steadfast in our devotion to the Lord. Let us be worthy of the love that he has shown us, the energy that he has spent on us to be born as a human being. Let me mention, without causing any pain, it is a punishment to the Bhagawan that only he has to take birth in human form. Because all the limitations of the human being, he has to also suffer. But that suffering was done only because of this compassion which he showed to all of us. I am beholden to each one of you, and if I have not at length carried on experiences, I may be forgiven, because I thought always going into the singular
of I did this or I saw that or I learned this can perhaps add one or two kgs of weight to me by the time I was finished this talk. And that is the easiest way that I could collapse. So I stayed away from that kind of adventure. I may be pardoned for that. అందరూ కూడా ఎంతో ఓపికతో నా చెప్పిన నాలుగు మాటలు విన్నందుకు అందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. సమాజంలో ఈరోజు అనేక మంది మనం అనుభవించిన ఈ సత్య దర్శనాన్ని గురించి వారందరూ కూడా ఎదురుకాపులు చూస్తున్నారు. వారికి జీవితంలో ఇలాంటి అనుభవం వారికి దక్కలేదని చెప్పి వారందరూ ఎంతో చింతిస్తున్నారు. అనేక మంది ఈరోజు ఆ సత్యం తెలుసుకోవడానికి అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తున్నారు. నాకు తెలుసు అనేక మార్గాల్లో వెళ్ళిన వారు ఆ మార్గాల్లో ఏమీ లేదు, ఎదురుకుండా మనకు కనిపించేది కటిక చీకటి అని కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళకి తెలుస్తున్నారు. కాబట్టి అలాగా చాలామంది నిరుత్సాహంగా ఈ సమాజంలో మనకు కనిపిస్తున్నారు. వారందరికీ చేయూతను ఇవ్వవలసిన కనీస బాధ్యత మనందరం కూడా స్వీకరిద్దాం. అది కేవలం ఆ విధంగా చేయడం వల్ల స్వామి యొక్క ఈ చైతన్య స్వరూపాన్ని అందరూ కూడా స్పృశించేటట్టుగా మనం చేయడానికి ఇదొక అవకాశం మనకి స్వామి కలిగించాడని మనం భావిద్దాం. మనం ఎప్పుడు కూడా స్వామి స్పష్టంగా నువ్వు ఇది చెయ్యి అని మనకి చెప్పాలి అని మనందరం కూడా భావించక్కర్లేదు. ఒక మంచి సంకల్పం మన మనసులో వచ్చిందంటే అది స్వామి చెప్పినట్టుగానే మనం భావించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మనకి అనేక సార్లు పెద్దలు చెప్తున్నారు. ప్రత్యక్షంగా ఈ ఉద్యోగంలో నేను ఉన్నప్పుడు అనేక సార్లు నేను చూస్తుంటాను, ఏదో ఒక సంకల్పం మనకి లభిస్తుంది. నాకు ఆ సంకల్పం వచ్చింది కదా అని నేను చేయొచ్చా చేయకూడదా అని నేను అనుమానపడుతున్నప్పుడు అనేక మంది విజ్ఞులు, పెద్దలు, గురుతుల్యులు వారందరూ కూడా ఇచ్చిన సలహా మంచి ఆలోచన కలిగిందంటే అది ఆ వెంకటేశ్వర స్వామిని కలిగిస్తున్నారు కాబట్టి వెంటనే చెయ్యి అని వారు చెప్పారు. కాబట్టి మన మనస్సులో మంచి భావం, మంచి ఆలోచన ఎప్పుడు మనందరికీ స్ఫురించినా కూడా దాన్ని వెంటనే చేయడానికి మనందరం కూడా తీవ్రమైన కృషి చూపిద్దామని మనందరం కూడా మరొకసారి స్వామివారి యొక్క పాదపద్మాలకి మనందరం కూడా నమస్కరిస్తూ మనలో ఉన్న ఆ చైతన్య తత్వాన్ని నిరంతరం కూడా ఆ స్వామి ఉత్తేజం చేయాలని ప్రార్థిద్దాం. మనందరిలో ఉన్న ఆ కుండలిని తప్పకుండా అది అతిశయించి తప్పకుండా ఉన్నత శిఖరాలకి మనందరినీ తీసుకువెళ్ళడానికి దోహదపడుతుందని మనందరం కూడా మనసారా ప్రార్థిద్దాం. మనకి తప్పకుండా మన జీవిత కాలంలోనే మనం ఆశిస్తున్న ఆ సచ్చిత్ ఆనంద స్థితికి మనందరం వెళ్ళగలగాలి. అప్పుడే మనం స్వామి దగ్గరకు వెళ్ళినందుకు, స్వామి యొక్క ప్రేమని మనం అనుభవించినందుకు అనేక గోరుముందలు స్వామి దగ్గర మనందరం కూడా ఆస్వాదించినందుకు మన శరీరంలో ఆ చైతన్యం ఉంది కనుక మనం ఆ విధంగా ప్రవర్తిద్దామని చెప్పి ఎప్పటికప్పుడు పునరంకితం అవ్వడం వల్ల మనలో ఉన్న లోపాలు తప్పకుండా మానవ శరీరాన్ని మనం దాచినప్పుడు ఎవరో పెద్దలు చెప్పినట్టు ఎవ్రీ సినర్ హ్యాస్ అ ఫ్యూచర్, ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్. కాబట్టి మనం కూడా తప్పులు చేస్తున్నాం, తప్పులు గ్రహిస్తున్నాం, వెంటనే వెళ్ళి నమ్మకాయలు వేసుకుంటున్నాం, స్వామి పాదాల దగ్గర నమస్కారం పెట్టుకుని మళ్ళా ఏ తప్పు చేయకుండా నువ్వే నన్ను కాపాడాలి అని ప్రార్థించుకోవడం వల్ల ఈ పరీక్షలో మనందరం కూడా నెగ్గి శాశ్వతమైన ఆ కీర్తికి, శాశ్వతమైన ఆనందానికి మనందరం కూడా పాత్రలు అవ్వాలని మన స్వామి వారిని మనసారా వేడుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. సుబ్రహ్మణ్యం గారు తన ఉపన్యాసం మాట్లాడుతూ మొదట్లో పండిత పుత్ర అని అన్నారండి, అదేమన్నా నిజం అండి? పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్ర రూపేణ లభ్యం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం స్వామి దగ్గర స్వామి కళాశాలలో విద్యార్థిగా చదువుకునేటువంటి అదృష్టం పొందినటువంటి భాగ్యం పొందిన శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. పిల్లలందరికీ చెప్తున్నాను, అంటే పెద్దలు కూడా మీ అందరం తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళమే. తల్లిదండ్రుల మాట వింటే ఇలా ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా టీటీడీలో చేస్తారు.
ఆయన మొదట్లో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు మా నాన్నగారు మాట విన్నాను నేను అన్నారు. అందుకని తల్లిదండ్రుల మాట వింటే ఇంత ఉన్నత స్థితి వస్తుంది పిల్లలు మీ అందరికీ. ఇదోలే సార్, ఇంత చక్కగా గంట సేపు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా స్వామితోటి తనకున్నటువంటి అనుభూతులు, ఎంతటి నిగూఢతతో కూడినటువంటి ఆ పాండిత్యాన్ని మనందరికీ కూడా చెప్పారంటే ఎంత హాయిగా ఉందంటే మీ అందరికీ కూడా, మనందరికీ కూడా. స్వామి కూడా చాలా ఆనందించారు. అనుటను హాయి వినుటను హాయి అనుటను హాయి వినుటను హాయి మనసుకు హాయి మననమే హాయి 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 శ్రీ సాయి నామము ఎంత హాయి నీ నామగానము అనుటను హాయి వినుటను హాయి. అంత హాయిగా ఉంది సుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన తర్వాత. ఏమంటే అవునా కదండి, అసలు ఏ కంజూస్ పడక్కర్లేదండి, అసలు పడక్కర్లేదు. పదార్థం చేయడానికి కంజూస్ పడక్కర్లేదు అసలు. ఎందుకంటే స్వామి చెప్పినట్లుగా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేటువంటి చెప్పిన ఆ చెప్పినందుకు ప్రకారంగా సుబ్రహ్మణ్యం గారు తన జీవితాన్ని స్వామి మెసేజ్ గా పంచుకున్నారు. ఆ ఏడు కొండలను దిగి వచ్చి ఈ రోజున మనందరితోటి తమ అనుభూతులను పంచుకున్నారు. ఇంకొక విషయం కూడా మీతో పంచుకోవాలి, ప్రార్థన చేస్తే స్వామి చాలా సార్లు పెద్దలు కూడా చాలా మంది చెప్పారు, స్వామి చెప్పారు ప్రార్థన చేస్తే చక్కగా మంచి అనుభూతులు మంచి అనుభవాలు మంచి సద్గుణవంతులతోటి ఇష్టాకొస్తి సత్సంగం కలుగుతుందని చెప్పారు. ప్రార్థన, నేను ఒకటే ప్రార్థన చేశానండి ఈ రోజున, ఏ బిఏపీని కూడా తిరుమలకు పంపించండి స్వామి అని. ఎవరైనా తిరుమల బిఏపీ వస్తే బాధ్యత సేవా బాధ్యత ఆయన డ్యూటీ, డ్యూటీ ఇస్ గాడ్. ఆ డ్యూటీ ప్రకారం వారు అక్కడ ఉండి ఆ బిఏపీని తీసుకుని వెళ్ళి స్వామికి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసేటువంటి సందర్భం ఉంటుంది. మన మీద ఉన్నటువంటి ప్రేమతో అడగంగానే బిఏపీ వచ్చినా కూడా చక్కగా స్వామి మనకందరికీ కూడా వారి యొక్క పలుకులు మనందరితోటి పంచుకునేలాగా చేసిన స్వామికి ప్రార్థించినందుకు, స్వామి మనకి అవకాశాన్ని బంగారు అవకాశాన్ని ఇచ్చినందుకు మనందరం కూడా స్వామికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏప్రిల్ నెలలో స్వామి సన్నిధిలో ఆ చివరి రోజుల్లో అత్యంత క్లిష్టమైనటువంటి ఆ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మా సోదరుడు స్వామి స్టూడెంట్ శ్రీ సత్య సాయి స్టూడెంట్, ఇంత ఉన్నత పదవిలో ఉన్నటువంటి స్వామి విద్యార్థిని ఎంపిక చేసుకున్నటువంటి స్వామి విద్యార్థిని అక్కడ ఉండి ఆ వారం రోజులు చక్కగా పరిస్థితులను చక్కదిద్దినటువంటి వారు స్వామి విద్యార్థి అవడం మా అందరికీ అన్నగారు అవడం మేము అందరం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. కొట్టచ్చండి చెప్పండి, ఇన్నిసార్లు ఏంటి ఇన్నిసార్లు ఏంటి పిల్లాడు ఇన్నిసార్లు ఏంటి అడుగుతున్నాడు అని చెప్పేదాన్ని అని మీరు ఒకసారి అనుమానపడచ్చు. కానీ మంచిది ఎప్పుడు కూడా పెద్దలందరూ కూడా చెప్తుంటారు, శభా బాగా చేసేవరా అనేటువంటిది ఈ రోజున కరువు అయిపోయిందండి. అందువలన మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నందుకు మీరందరినీ కూడా శ్రమ తీసుకుని స్వామి గురించి వారితో ఉన్నటువంటి అనుభూతుల గురించి చెప్పడానికి సాయి విద్యార్థులు వస్తే ఇక్కడికి వస్తే వారు చెప్పేటువంటి వినడానికి మీరందరూ ప్రేమకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా సాయరాం తెలుపుకుంటూ యథాప్రకారం సత్సంగం అయిన తర్వాత మన స్వామికి సంబంధించినటువంటి వీడియో కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూసిన తర్వాత ముఖ్య అతిథుల్ని మనం ప్రేమపూర్వకంగా చిరు సత్కారం చేసుకుని తర్వాత స్వామికి మంగళహారతి సమర్పించుకుని ఈనాటి మూడవ సమర్పణ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముందుగా సోదరుని వీడియో కార్యక్రమాన్ని సాయిరామ్.
you try to hurt me in every possible way. Therefore, first thing, run away from the bad company. Not possible to decide good and bad. You have limited association. In respect of subject, you just talk. If you need a pen, you can just ask for example. Going for the pen. You can complete the transaction in a moment, but you spend 1 hour. You are going for the pen, why should you discuss other things? Because of unnecessary matters discussed, you lose your noble thoughts. Therefore, you should be to a limited extent. When you are like that, our life will be ideal. If anyone చూడండి. ఇప్పుడు ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏడు కొండల శ్రీనివాసుడు వెనకాతలే ఉన్నాడు. ఎవరికి ఎవరికి ఏది ప్రాప్తమో అది స్వామి అలాగ ఆ విధంగా ప్రార్థించడం చేస్తారు. దానికి కారణం ఈ ఛాయాచిత్రం. ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి ఈ ఛాయాచిత్రాన్ని స్వీకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అడగంగానే వచ్చి మన అందరితోటి తమ అనుభూతులను పంచుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆహ్వాదమైన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున భజన మందారం జరిగిన భజన ట్రైనింగ్ వర్క్షాప్ జరిగింది. భజన మందారం పేరిట ఆ భజన మందారంలో పాల్గొనడానికి పుట్టపర్తి నుంచి వచ్చిన స్వామి విద్యార్థులు సాయి సురేంద్రనాథ్ అలాగే బిషు కృష్టి వారిద్దరికి కూడా కృతజ్ఞతలు. తర్వాత మన రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాంస్కృతిక సమన్వయకర్త శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆహుతులైన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాంజలి. మహిళానుతరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి నెల 4వ ఆదివారం స్వామి ఆశీస్సులతో శ్రీ సత్యసాయి విద్యార్థులం అందరం కలిసి చేసినటువంటి ఈ సమర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు దండిగా మెండుగా పొందాలని స్వామిని మనపూర్వకంగా ప్రార్థన చేస్తూ సాయి విద్యార్థులు పుట్టబట్టి నుంచి వచ్చిన సాయి విద్యార్థులు సాయి సురేంద్రనాథ్ విషు కృష్ణిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి భజన మందారం వర్క్షాప్ లో వారిద్దరు స్పీకర్స్ గా పార్టిసిపేట్ చేశారు. సాయి సురేంద్రనాథ్ హైయర్ సెకండరీ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నారు. గత 35 సంవత్సరాలుగా స్వామి సన్నిధిలో ఉన్నారు. విషు కృష్ణి రేడియో సాయి హార్ట్ టు హార్ట్ ఎడిటర్ గా వారు తమ సేవలను అందిస్తున్నారు. వీరిద్దరు కూడా స్వామి విద్యార్థులు. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని స్వామికి హారతి సమర్పించవలసిందిగా కోరుతున్నాను. సాయిరా జయ 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 శ్రీ హరి స్వామి.